అర్ధరాత్రి వెంకయ్య నాయుడు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి మోడీకి ఎందుకు వచ్చింది? చంద్రబాబు నుండి మోడీని వెంకయ్య నాయుడు తప్ప మరెవరు కాపాడలేరా? అసలు మోడీకి ఈ పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? మోడీని చంద్రబాబు ఏం చేయబోతున్నారు? చంద్రబాబు మోడీ కోసం ఎలాంటి స్కెచ్ సిద్ధం చేసుకున్నారు? అసలు బీజేపీలో ఏం జరగబోతోంది? చంద్రబాబు మోడీల మధ్య నెలకొన్న ఆసక్తికర పరిణామాలేంటి? మోడీని వెంకయ్య నాయుడు ఏ విధంగా కాపాడనున్నారు? దీని గురించి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కొన్నాళ్ల క్రితం చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని భావించి మోడీ తీసుకున్న మొదటి చర్య కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపడం. వెంకయ్య నాయుడు తెలుగు రాష్ట్రాలలో కీలకంగా ఉండేవారు. మాజీ జాతీయ అధ్యక్షుడిగా, సీనియర్ నాయకునిగా వెంకయ్య తన రాజకీయ చాణిక్యాన్ని బీజేపీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగించేవారు. అనేక సంక్షోభ సమయాలలో వెంకయ్య నెరపిన రాజకీయమే బీజేపీని ఇబ్బందుల్లో పడకుండా చేసింది. అలాంటి వెంకయ్యను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేసేలా మోడీ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో అనేక రకాల చర్చలు సాగినాయి. అయితే తనకు నచ్చని చంద్రబాబుకు కూడా అండగా ఉంటున్నారని, బీజేపీ టీడీపీ పొత్తుకు వెంకయ్యే ఆలంబనగా ఉన్నారని గ్రహించి ముందుగా వెంకయ్యను పక్కన పెట్టాలని మోడీ నిశ్చయించుకున్నారు. ఆ క్రమంలోనే వెంకయ్యను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేశారు. అయితే అది ఎంత తప్పుడు వ్యూహమో మోడీకి తాజాగా తెలిసి వచ్చినట్లు ఉంది. ఒకవైపు వరుసగా ఉప ఎన్నికలలో ఎదురవుతున్న ఓటమి, కొండలా పెరిగిపోతున్న ప్రజా వ్యతిరేకత మోడీని కుదురుగా కూర్చొనియడం లేదు. మరో 6-7 నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పుడు ఎదురవుతున్న పరాజయాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు నమూనా ఫలితాలుగా తెలియడంతో మోడీ అమిత్ షాలకు నిద్ర పడుతున్నట్లు లేదు. మరోవైపు జాతీయ రాజకీయాలకి ప్రత్యక్షంగా దిగిన చంద్రబాబు మోడీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగడుతున్న తీరు మోడీ షాలను కలవరపెడుతోంది. ఈ అన్ని పరిణామాలను ఎదుర్కోవాలంటే ఏం చేయాలని ఆలోచించిన మోడీకి ఒకే ఒక దారి కనిపించినట్లు ఉంది. అదే వెంకయ్య నాయుడు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య అయితేనే పరాజయం అంచున నిలబడ్డ బీజేపీని మళ్లీ గట్టున పడేయగలరని మోడీకి అర్థమైనట్లుంది. అందుకే అనూహ్యంగా ప్రధాని మోడీ ఉపరాష్ట్రపతి వెంకయ్య తలుపు తట్టారు. నేరుగా ఉపరాష్ట్రపతి ఇంటికి వెళ్లిన మోడీ ఆయనతో కీలక చర్చలు జరిపారు. గురువారం ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన మోడీకి వెంకయ్య దంపతులు స్వాగతం పలికారు. పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అక్కడే ప్రధాని మధ్యాహ్న భోజనం చేశారు. దేశ రాజకీయ పరిస్థితుల గురించి ఇరువురు చర్చించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన పర్యటించిన దేశ విదేశాల విశేషాలను ప్రధానితో వెంకయ్య పంచుకున్నారు. ప్రగతి పదంలో పయనిస్తున్న భారతదేశం గురించి వివిధ దేశాధినేతల అభిప్రాయాలను, తన అభిప్రాయాలను ఈ సందర్భంగా ప్రధానికి తెలిపారు. ఇలా అనూహ్యంగా ప్రధాని మోడీ ఉపరాష్ట్రపతి ఇంటికి వెళ్లడంపై దేశ రాజధానిలో చర్చోపచర్చలు మొదలయ్యాయి. వరుసగా ఎదురవుతున్న పరాజయాలు, తనను గద్దె దించేందుకు చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న కూటమి, దేశవ్యాప్తంగా ప్రజల్లో తన పట్ల ఎదురవుతున్న ప్రజా వ్యతిరేకత, ఈ ప్రతికూలతలను ఎదుర్కోవడం ఎలా అన్నదానిపై వెంకయ్యతో మోడీ చర్చలు సాగించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు అండగా ఉన్నారని, ఆ రోజున ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని ఉంది అంటూ మొత్తుకున్న వెంకయ్యను కేంద్ర మంత్రి వర్గం నుంచి ప్రమోషన్ పేరిట ఉపరాష్ట్రపతిగా పంపేశారు. ఆయనే ఉండి ఉంటే ఈ రోజున బీజేపీ పరిస్థితి ఇలా ఉండేది కాదని బీజేపీ నేతలే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ రోజున పక్కకు పంపేసి ఈ రోజున అవసరం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి మరీ అదే వెంకయ్యతో చర్చలు జరిపిన మోడీ తీరుపై అనేక రకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.